దాని గురించి రేవంత్ రెడ్డి వస్తుండొచ్చు. షీఈస్ ఎ మేయర్, హీ విల్ కమ్. ఫైనల్గా ఒక మాట అంటే, ఇది మీ పర్సనల్కి సంబంధించింది, మీ అమ్మాయి కాంగ్రెస్ పార్టీలో మీతో పాటు చేరుతూ ఉన్నారు, ఓకే, కానీ మీ అబ్బాయి విప్లవ్ గారు కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు. మా నాన్న మా సోదరి పార్టీలో చేరితే చేరుండొచ్చు, నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతాను. ఎట్లా తండ్రి కొడుకుల మధ్య? వెరీ గుడ్ ఆర్ స్టేట్మెంట్, ఐ లైక్ ఇట్. వెరీ మెచ్యూర్డ్ బాయ్, వాడికి తెలిసిన పిల్లడు. ఈజ్ లాయల్టీ, యూజువల్లీ ఏ పార్టీలో ఉంటుందో దానికి లాయల్ ఉండాలా. వారికి నాకున్నటువంటి రూట్స్ కాంగ్రెస్లో మా విప్లవ్ కుమార్కి లేవు, బీఆర్ఎస్లో పలు రూట్స్ వచ్చినాయి. ఈ సైడ్ ఐ విల్ స్టాండ్ బై కేసీఆర్, ఐ అప్రిషియేట్ హిమ్, ఐ కంగ్రాచులేట్ హిమ్, అభినందిస్తున్నాను నేను. అంటే కొడుకు ఒక పార్టీలో, తండ్రి ఒక పార్టీ, అది వేరే మాట. వాళ్ళతో ఎప్పుడుచో అలాగుంటారు. మా దగ్గర మా ఫ్యామిలీ ఎట్లా అంటే, ఒక సన్న ఒక తింటాడు, ఆ పిల్లడు అలాగుంటారు. నేను ప్రదర్శిస్తున్నప్పుడు ఒక్కొక్క మేము ఎలాగుంటాం. డాక్టర్ ఇక్కడనే ఉంటుంది, కానీ మీరు ఇక్కడ ఎంతసేపు కూర్చొని ఎంతో కనపడలేదు మీకు. ఆమె ఎప్పుడు నాతో తన పాలిటిక్స్ మాట్లాడదు, మున్సిపల్ కార్పొరేషన్. అంటే రేపు పొద్దున మీ అనుభవాన్ని రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వినియోగించుకుంటారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, అంతా కలిపి 50-40 రోజులు కూడా గడువు లేదు. సో ఈ తరుణంలో అదే బీఆర్ఎస్ని ఓడించడానికి, ఎక్కువ మంది ఎంపీని గెలవడానికి కాంగ్రెస్ పార్టీ మీ సేవలను వినియోగించుకుంటుంది. అంటే మీ అబ్బాయి ఏ పార్టీలో ఉన్నారో, కానీ నేను సేవ చేసే పొజిషన్లో లేరు, నా హెల్త్ అంత లేదనుకుంటా. కానీ సలహాలు అవసరం కదా పార్టీకి. సలహాలు తప్పకుండా ఇస్తా, కాంగ్రెస్ పార్టీకి ఇస్తా. నేను ఇప్పుడు ఒక్క మాట మీకు చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అంటే రాజ్యసభ లోపల 6 ఇయర్స్ ఉన్నా, 64 టైమ్స్ మాట్లాడినా సార్. ఎప్పుడు అపోజిషన్ లీడర్ మాట్లాడితే షీ యూస్ టు ఫీల్డ్ మీ. కానీ ఇప్పుడు 12 ఏళ్ళు ఉన్నా, 16 సార్లు మాట్లాడినా. నేను నేషనల్ బర్త్డే, నేషనల్ ఇష్యూస్లో మాట్లాడుకుంటే మాట్లాడగలను కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూస్ని మాట్లాడతాను. నేను నాకు కొంచెం రీజనల్ ఇష్యూస్ మీద అంత అవగాహన లేదు. మీకున్న అనుభవంతో చెప్పండి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి? ఎట్లా ఆ ప్రొజెక్షన్స్ ఎట్లా చేస్తాం సార్? మన ప్రొఫెసీ ఉండదు, బట్ కాంగ్రెస్ ఇన్ మై వ్యూ విల్ డూ బెట్స్, వెరీ గుడ్, ఇట్ విల్ డూ గుడ్. ఇట్ విల్ డూ బెటర్ దెన్ బీఆర్ఎస్ అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం అంటాం లేదు, అనుకుంటున్నా టూత్ చూసి. ఇందాక మీద కామెంట్ చూశాను, కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకునే చచ్చిపోతాను అని. అంత పక్క సార్, నేను పుట్టిన కాంగ్రెస్లో, పెరిగిన కాంగ్రెస్లో, ఉన్నది కాంగ్రెస్లో, మెచ్యూర్ అయింది కాంగ్రెస్లో, సచ్చేది కాంగ్రెస్లో. దాని బాధ తిట్టుపోతుండో తట్టుపోతుండొచ్చు, కానీ తీర్థయాత్రలకి, బట్ అగైన్ ఐ సర్టన్లీ కమ్ బ్యాక్ టు డై ఇన్ కాంగ్రెస్. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ చెప్పలేము, ఎందుకంటే మీ అనుభవానికి మేము ఆల్ ది బెస్ట్. కేవలం కాంగ్రెస్ మాత్రమే.